వెల్కమ్ టు 1 టీవీ స్పీడ్ న్యూస్. ఎక్కడా తగ్గడం లేదు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యాకు ధీటుగా సమాధానం చెప్తున్నామంటున్నారు. సైన్యంలో మనోధైర్యం నింపుతున్నారు. లేటెస్ట్ గా మరోసారి ఓ ప్రకటన చేశారు. ఉక్రెయిన్ పై దాడిలో రష్యా తీవ్రంగా నష్టపోతుంది. చెచెన్యా కంటే ఎక్కువ సైన్యాన్ని కోల్పోయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు కీలక ప్రాంతాలపై క్షిపణులతో నిప్పుల వర్షం కురిపిస్తుంది రష్యా సైన్యం. సైనిక స్థావరాలే కాదు జనవాసాలను విడిచిపెట్టడం లేదు. కీవ్ మరియుపోల్లో ఎటు చూసిన భయానక దృశ్యాలే. మరియుపోల్లో తినేందుకు తిండి లేక జనం ఆహాకారాలు పెడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక బంకర్లలో బిక్కు బిక్కుమంటున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాన సంతోషంతో ఉన్న ప్రజలను మరో పిడుగు లాంటి వార్త కలవరపెడుతుంది. కరోనా పుట్టినిలైన చైనాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్న చైనాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. 2020 మార్చి తర్వాత రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో పాజిటివ్ కేసులు పెరగడంతో కఠిన ఆంక్షలతో పాటు లాక్డౌన్ విధించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు లభ్యత బాగా తగ్గిపోయి ఈ నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు ముడి చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో రష్యా భారత్ కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రష్యా భారత్ కు అతి తక్కువ ధరకే క్రూడాయిల్ విక్రయిస్తామని మరోసారి చెప్పింది. ఈసారి ఏకంగా రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ ఈ విషయం గురించి నేరుగా కేంద్రంతో మాట్లాడారని వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ప్రపంచంలోని అనేక దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా పుతిన్ కు ఎలాన్ మస్క్ ఛాలెంజ్ చేశారు. నాతో పోరాడేందుకు పుతిన్ కు సవాల్ విసురుతున్నా అంటూ తన ట్వీట్ లో రష్యా అధ్యక్ష భవనాన్ని ట్యాగ్ చేశారు. హైదరాబాద్ దిల్షుక్ నగర్ బృందావన్ కన్వెన్షన్ హాల్లో ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రంగారెడ్డి జిల్లా శ్రీ మద్విరాట్ గాయత్రి విశ్వకర్మ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వడ్రంగి విశ్వకర్మల అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో వడ్రంగి కళాకారులకు సభ్యత్వ నమోదు కార్డులు జారీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం అన్యాయమంటూ ఆ పథక కార్మికుల యూనియన్ సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధారాణి విమర్శించారు. తమ సమస్యల పరిష్కారం కొరకు భోజన పథకం కార్మికులు విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. మెదక్ జిల్లా వేల్దుర్తి మండల కేంద్రంలో వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 5వ రోజు తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మెదక్ జిల్లా నరసాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ మరకత మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతర ఉత్సవాలు నేడు మల్లన కళ్యాణ మహోత్సవాన్ని కందుల పండుగగా వైభవంగా నిర్వహించారు. వాహనదారులు తమ పెండింగ్ చలానాపై ప్రభుత్వం రాయితీ ప్రకటించిన నేపథ్యంలో తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకోవాలని నరసాపూర్ ఎస్ఐ గంగరాజు తెలియజేశారు. మెదక్ జిల్లా నరసాపూర్ మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీని చేపట్టారు. గోపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ గ్రామంలో ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మాసంలో జరిగే కొడవటంచ బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిపించారు. మొదటగా స్వామివారు అశ్వవాహన సేవలో మాడవీధుల్లో కోలాటాల నడుమ తిరుగుతూ భక్తులకు ఆశీర్వచనాలను అందజేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాంశీరామ్ 88వ జయంతి సందర్భంగా ఆ పార్టీ నాయకులు పరంజ్యోతి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ భారతదేశంలో 3వ అతిపెద్ద పార్టీగా కృష్ణా జిల్లా కాంకిపాడు మండలం ఉప్పలూరు ప్రాథమిక కేంద్రంలో అంతర్జాతీయ నీటి కాసుల అవగాహన వారోత్సవాలు మార్చి 12 నుంచి 18వ తేదీ వరకు జరుగుతున్న తరుణంలో డాక్టర్ సుందర్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆప్తాల్మిక ఆఫీసర్ వివి రాజేష్ కుమార్ మాట్లాడుతూ కంటిలో ఉండే ద్రవాలలో ఒత్తిడి పెరిగి కంటి నరాలు దెబ్బతినడాన్ని గ్లకోమా నీటి కాసులు అంటారని తెలియజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధి తిరుమలగిరిలో ఉన్న గాంధీ కమిటీ హాల్ గత 6 సంవత్సరాలుగా డంపింగ్ యార్డుగా మార్చి రోజు చెత్త వేయడం జరుగుతుందని ఇక్కడ స్థానికులు ఆ దుర్వాసనను భరించలేక ధర్నా కార్యక్రమం చేపట్టారు. గతంలో స్థానిక అధికారులు ఇక్కడ డంపింగ్ యార్డును ఇక్కడ నుండి తొలగిస్తానని వాగ్దానం చేసి ఇంతవరకు తొలగించలేదని వాపోయారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో 14వ తారీఖు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు మార్కాపురం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేయర్ కు ప్రోటోకాల్ నిరసన సెగతో పరిశీలన పూర్తి కాకముందు వెలుదిరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఐఎస్ సదర్న్ డివిజన్ సింగరేణి ఆఫీసర్స్ కాలనీలో సరూర్ నగర్ చెరువు పక్క నిర్మిస్తున్న బాక్స్ టైప్ డ్రైనేజ్ నిర్మాణ పనులను పరిశీలించడానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానిక కార్పొరేటర్ తమకు సమాచారం ఇవ్వకపోవడంపై భగ్గుమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10 గంటల అయినా కూడా ఆ సమయానికి వైద్యులు అందుబాటులో లేక రోగులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పల్లిమారు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా తుతుమంత్రంగా వ్యవహరిస్తున్నారు.
नगर में उन्न समस्या परिष्कार नगर बाट एंत उपयोगपड़ी प्रजा समस्या गर्ति परिष्क प्रभुत् सिद्धवान ग्रेटर वरंगल मुनपल कॉर्पोरेशन मेयर गुंडू सुधारानी कमीशनर प्रावीण्य ग्रेटर वरंगल 31वें डिवीजन कॉर्पोरेटर राजू आध्वर्यम पर्यटन कर्नूल जिला डोन मंडल में कर्नूल रेलवे गेट समीप में वेट कोड़वल तो व्यक्ति पर गुर्त व्यक्त दाड़ की पाल्पड़ दाड़ों व्यक्ति की तीव्र गयाल दी डोन प्रभुत्व वैद्यशाल चिकित्सा निमित्त तरली।